మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఇవాళ బీజేపీలో చేరుతున్నారు. కొద్దిసేపటి క్రితం ఢిల్లీకి చేరుకున్నారు. ఉదయం షామీర్పేట్ నుంచి శంషాబాద్ కి వెళ్లిన ఆయన అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్ లో అనుచరులు ఇతర నేతలతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. 11:30 గంటలకు ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ నేషనల్ చీఫ్ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. ఆయనతో పాటు ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ, గండ్ర నళిని, అశ్వత్థామరెడ్డి, ఈటెల అనుచరులు ఢిల్లీ వెళ్లారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ అశోక్ అందిస్తారు. అశోక్, బీజేపీలో ఈటెల రాజేందర్ తో పాటు మరికొంతమంది నేతలు కూడా జాయిన్ అవుతున్నారు కదా, ఏంటి అప్డేట్స్? కాసేపటి క్రితమే ఈటెల రాజేందర్ ఢిల్లీకి చేరుకున్నారు. స్పెషల్ ఫ్లైట్ లో వారు కాసేపటి క్రితం ఢిల్లీ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. వారితో పాటు ఈటెల రాజేందర్ తో పాటు మరికొంతమంది ముఖ్య నేతలు ఉన్నారు. ముఖ్యంగా మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, బీజేపీ సీనియర్ నేత, దాంతో పాటు తులా ఉమ, అశ్వత్థామరెడ్డి, రవీందర్ రెడ్డి, పలువురు ముఖ్య నేతలు కాసేపటి క్రితం ఢిల్లీ చేరుకున్నారు. మరి కాసేపట్లో 11:30కు అధికారికంగా వాళ్ళు బీజేపీ పార్టీలో బీజేపీ పార్టీ ఆఫీస్ లో ఈటెల రాజేందర్ జాయిన్ కాబోతున్నారు. దానికి సంబంధించి బీజేపీ కార్యాలయం కూడా మీడియాకు మెసేజ్ కూడా చేయడం జరిగింది. సో భారీ ఎత్తున కార్యకర్తలు అయితే చేరుకున్నారు. నిన్ననే ఈటెల రాజేందర్ ఈ రోజు జాయిన్ అవుతున్న సందర్భంగా ఆయన కార్యకర్తలు కానీ బీజేపీ అభిమానులు కానీ ఢిల్లీకి నిన్ననే కొంతమంది చేరుకున్నారు. సో వారిని ఘన స్వాగతం పలుకుతున్నారు. ఇక్కడ మరి కొద్ది 11:30కు బీజేపీ పార్టీలో ఈటెల రాజేందర్ జాయిన్ కాబోతున్నారు. కేవలం 20 మందికి మాత్రమే అలా ఉంది. ఎందుకంటే కోవిడ్ కరోనా కేసులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీనిలో కోవిడ్ నిబంధనలు ఉన్నాయి కాబట్టి కేవలం 20 మందికి మాత్రమే అలో చేస్తున్నారు. ఈటెల రాజేందర్ పాటు జాయిన్ అయ్యే వాళ్ళు తులా ఉమ, అశ్వత్థామరెడ్డి, ఏనుగుల రవీందర్ రెడ్డి, పలువురు ముఖ్య నేతలు కూడా ఇంకా బీజేపీ పార్టీలో జాయిన్ కాబోతున్నారు. జాతీయ అధ్యక్షుడు బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో వీళ్ళంతా పార్టీలో జాయిన్ కాబోతున్నారు. సో కాసేపటి క్రితమే వాళ్ళు ఢిల్లీ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. ఇక్కడ నుంచి నేరుగా పార్టీ ఆఫీస్ ఏదైతే బీజేపీ జాతీయ పార్టీ ఆఫీస్ చేరుకుని అక్కడ 11:30కు ఏదైతే జాయినింగ్ ప్రోగ్రామ్ లో వీళ్ళంతా పాల్గొన్నారు. సో ఈటెల రాజేందర్ వస్తారని తెలిసి ఆయన అభిమానులు నిన్ననే రాత్రి కొంతమంది పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుని ఆయనకు ఘన స్వాగతం పలికారు. బీజేపీ ఈటెల రాజేందర్ జిందాబాద్ అంటూ అదేవిధంగా కేసీఆర్ కు అగ్నెస్ట్ గా వాళ్ళు నినాదాలు కూడా చేయడం జరిగింది. సో ఏదైనప్పటికీ మరి కొద్దిసేపట్లోనే ఏదైతే ఈటెల రాజేందర్ జాయినింగ్ ప్రోగ్రామ్ మొదలు కాబోతుంది. 11:30కు అధికారికంగా ఆయన కండువా కప్పుకోనున్నారు. ప్రస్తుతం ఎయిర్పోర్ట్ లో ఉన్నారు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఆయన పార్టీ ఆఫీస్ కి చేరుకోబోతున్నారు. ఓకే అశోక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.